దరిద్రమో కానీ మన పాదాలు ఏంట్రా నాయన, అబ్బపాదం పెడితే మనుషులు పోతుంటారు, మన ఆయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంటారు. ఇందిరా ఈ పాదాల చెప్పు, మనం పాదం పెట్టేమో లేదో. ఒకటికి స్టంట్ అంట ఆ కుటుంబంలో, ఇందుకు రాయన వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటారు. నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తుంది నందమూరి అనే దాన్ని పక్కన తెలిసి నందమూరిని తోకలా తిరుగుతుంటాయి వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సవరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమీ పదాలు రా నాయన, మీకు దండాలు రా, అది మామూలు లెగ్గులు కాదనట్టున్నాయి స్వామి. మంచి శుభ సూచకం అసలు అది కూడా కాక, నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదం ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు చంద్రబాబు నాయుడు ఏమైనా కలిసాడా విండి అని. ఆ వార రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు, ఆహా ఏం మహిమరా అని. మేము చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో చూస్తుంటాం అనమాట. ఎవడికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవడైనా ముఖ్యమంత్రి అయిపోయినా, ఏంద్రా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభ సూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని, ఆయన్ని ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నారా నిన్న ఫోటోలో చూసినావా? నువ్వు ఇంటి గడప దాటంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట, మనమైనా మంచి కార్యక్రమానికి ముందు ముందే మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి. మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, మన చెల్లు, మన పిన్నమ్మ, మన ఇంట్లో ఉన్న బంధువులు ఎవరు వస్తారు మహిళ బాలే శకునాన్ని ముందు పెట్టుకుని వచ్చేవరా నువ్వు బయటికి చంద్రబాబునే? అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను, బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా, భలే శకునం. ఇంకేందిరా నువ్వు గట్టెక్కేదే? నా తెలిసి వారం 10 రోజులకి నా సౌరంగా నీ నిన్ను గనువు నడిచేది ఉంటుంది. కాబట్టి ఎత్తిపోయింది ఆడే ఎత్తిపోయినావు. నీ పాదయాత్ర గురించి ఏం మాట్లాడాలా, వేస్ట్. ఆ పాదయాత్ర నా సౌరంగా ఏందో చూశానా, జనాలు కదంట ఇట్ట ఏదో ఏందో ఇట్ట ఇట్ట అనమాట. ఏందిరా ఏదో పిడికిళ్ళు, ఎంతమంది పిడిచికిస్తారా పిడికిళ్ళు? ఆయన వస్తుంటే అంట ఆయన గర్జించి మీద పడిపోతే అంట ఆ పాట విన్నా ఉనుకంట వైసీపీకి ఇందే అయితే సింహం చిట్టెలకి మీద, సింహంగా కుందేల మీద జింక మీద పడితే అట్ట గిలగిలగలాడుతుంది. అట్లాగరా జగన్మోహన్ రెడ్డి నీ మీద పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి మీ నీ మీద కనబడ్డామంటే సింహం, ఆకలితో ఉన్న సింహం ఒక జింకను వేటాడి నా సార్ ఇంకా చీలిస్తే అట్టుంటుంది. అది నీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాడంటే. ఎవరు లేనప్పుడు మీ బాబాయ్ ఒక డైలాగ్ కొట్టాడు మీ మామ, ఏంది అదే ఫ్లూటు జింక ముందు సింహం మీద కానీ, అది సింహం అనే జగన్మోహన్ రెడ్డి జంకలంటుడు నువ్వు ఎందుకు? కాబట్టి టైంపాస్గా తిరుగు పాదయాత్ర, సినిమా సెట్టింగ్లాగా హ్యాపీగా ఒక 6 నెలలు గడిపేసి ఎలక్షన్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మీరు మీ నాయన నువ్వు హ్యాపీగా హైదరాబాద్లో చెమ్మ చెక్క చేరడేసి కానీ పాటుపడుకుంటు ప్రజల మధ్య తిరుగుతూ స్థానిక సమస్యలు మేము చెప్పినట్టుగా ఏదైతే అక్కడికక్కడ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి గడపకి వెళ్తున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఏం పనులు చేయాలనే దాని మీద కూడా ఒక పక్క చేస్తూ వాళ్ళ సూచనలు తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మా తప్పొప్పులు ఉన్నా కూడా అవి సవరించుకుంటూ, ఎందుకంటే ప్రజలకి అడిగే హక్కు ఉంటుంది, ప్రజలు మమ్మల్ని నిలదీసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది, తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ క్రమంలో వాళ్ళకి అనుగుణంగా పనిచేసే కార్యక్రమం చేపడటం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు తిరుగుతూ ఉన్నాం. నిన్న పాపం చెప్పుకోదగ్గ సోదరుడు కాదు కానీ, పాపం నిన్న మా జనసేన నుంచి సోదరుడు ఒకదో 4 మాటలు మాట్లాడాడు కొత్తగా. పాపం పోయినసారి ఎరూరులో పోటీ చేసి, ఈసారి నగరంలో అనిల్ కుమార్ యాదవ్ మీద పోటీ చేస్తున్నాను, పొత్తుల్లో నేనే, పొత్తు లేకపోయినా నేనే అని ఏదో మాట్లాడాడు. పాపం పిల్లోడు మంచోడే, చదువుకున్న పిల్లోడు ఏదో వచ్చాడు. 4 సంవత్సరాలు నెల్లూరు నగరంలో చుట్టం చూపుగా వచ్చిపోయేవాడు, కనీసం అవగాహన అన్న చేసుకోరుంటే బాగుండేది. నగరంలో నిత్యం 3-4 గంటలు నడుస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తాను.
ఫస్ట్ ఆ పిల్లోడు వచ్చిన పిల్లోడికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ నెల్లూరు సరిహద్దులు తెలుసుకో, ఫస్ట్ నెల్లూరు బార్డర్ ఏంటో తెలుసుకో, నెల్లూరులో ఏ వీధులు ఉన్నాయో తెలుసుకో, ఏ వార్డులో ఎన్ని వీధులు వస్తాయో తెలుసుకో, ఏ వార్డులో ఏ ప్రాంతాలు వస్తాయో తెలుసుకో, సంవత్సరం అయిపోతుంది, ఎలక్షన్ వచ్చేస్తుంది, అర్థం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ అవగాహన చేసుకో. ప్రశ్నలు పెట్టేస్తే ఊగేస్తాను, అయ్యేస్తాను, నేను ఊగతానో గీగతానో బిడ్డ పర్లేదు నాన్న, కొత్తగా వచ్చావు, కొత్తగా ఏం లేదు, 8 సంవత్సరాల నుంచి వచ్చున్నావు, కానీ అప్పుడప్పుడు చుట్టం చూపుగా మీ నాయకుడు వచ్చినట్టు వచ్చిపోతున్నావు. సరే పాప, అనిల్ని రాజకీయాల్లో వచ్చిన రోజు నన్ను నాతో మోటుకుంటేనే కదా పెద్దడు అయినట్టు, నన్ను 4 గంటలేనే కదా నేను గుర్తిస్తారు, పర్లేదు, ఏ ఇబ్బంది పడలేదు, రా, బంగారంగా ఎదురు చూస్తా ఉన్నాను, పొత్తులు వస్తారా, కలిసి వస్తారా, తెలుగుదేశం జనసేనలో నెల్లూరు జనసేనకి ఇస్తారా, లేదా విడిగా పోటీ చేసి నువ్వు వస్తా, మంచిదే, సంతోషం, నా ప్రత్యర్థి మనుక్రాంత్ రెడ్డే, లేదా ఇంకోటెవరో తిరుగుతున్నాడు 1 సంవత్సరం నుంచి బిడారులాగా వాడా, ఫస్ట్ మీ ఇద్దరు తెలుసుకొని ఆ పొత్తులో ఎవరు వచ్చేస్తే ఏదో ప్రజల ఆశీస్సులతో తంటాలు పడి జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పవన్ కళ్యాణ్ నాకు తేలిపోద్ది. కాబట్టి ఫస్ట్ నాయన ఫస్ట్ మంచిది, చాలా సంతోషం, స్వాగతిస్తున్నా, ఇంచుమించు ఇండైరెక్ట్గానే పొత్తుంటుంది, నేనే అభ్యర్థి అని నేను ప్రకటించినట్టున్నావు, మొట్టమొదటి సీటు నాదే ప్రకటించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నెల్లూరు నగరంలో చెప్పావు, సంతోషం, స్వాగతిస్తున్నాను. ఫస్ట్ ఎన్ని డివిజన్లు ఉంటాయి, ఎన్ని వీధులు ఉంటాయి, ఏ ప్రాంతాలు ఉంటాయి, ఎన్ని తిరుగు, మంచిదే, తప్పకుండా రెట్టింపు రెట్ట రోజు నన్నే విమర్శిస్తుంటాంలే, ఇంకా నీకు పని ఉండదు కాబట్టి, ఎందుకంటే విమర్శిస్తే కదా మనం చూస్తారు, 4 వ్యూస్ వస్తాయి, పలానా నేను ఎవరు అంటే అనిల్ అనేవాడిని విమర్శిస్తే ఖచ్చితంగా పలానా అని తెలుస్తుంది కాబట్టి నెల్లూరు నగరంలో. కాబట్టి తప్పకుండా ఆ పని చేయి, ఫస్ట్ నువ్వు ఆ పనిలోనే ఉండు, నువ్వు ఫస్ట్ హద్దులు గిద్దులు మానేసి రోజు అనిల్ కుమార్ యాదవ్ అని 4 తిడతా ఉండు, నెల్లూరు నగరంలో వీడెవడు రబ్బా అని తెలుస్తుంది, ఫస్ట్ ఆ పనిలో ఉండమ్మా, సరేనా?